పబ్లిక్ న్యూస్ 9 కి స్వాగతం. నేను మీ అరుణ. గన్నవరం నుండి ప్రత్యేక విమానంలో విశాఖ విమానాశ్రయం చేరుకున్న ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. భారీ సంఖ్యలో విశాఖ విమానాశ్రయం చేరుకున్నాం. వైసీపీ అభిమానులు మరియు నాయకులు ఘన స్వాగతం పలికారు. విశాఖ విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన జగన్ అనకాపల్లి వెళ్లి అచ్యుతాపురం ఘటనలో గాయాలు పాలు అయిన మరణించిన కుటుంబాలను పరామర్శించిన జగన్. పరవాడ ఫార్మసీస్ లో మరో ప్రమాదం చోటు చేసుకుంది. సినర్జీసీ ఫార్మాలో రియాక్టర్ పేలి నలుగురు గాయాల పాలయ్యారు. కర్మాగారాల భద్రతా తనిఖీ శాఖ అధికారులు నిర్లక్ష్యంతో మొన్న అచ్యుతాపురం సేజ్ లో భారీ ప్రమాదం జరిగి 18 మంది మృత్యువాత పడగా ఈ రోజు పరవాడ సేజ్ లో మరో ప్రమాదం జరిగింది. వరుస ప్రమాదాలతో కార్మికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. చోద్యం చూస్తున్న భద్రతా తనిఖీ అధికారులు ఫ్యాక్టరీ యాజమాన్యంతో కుమ్మక్కవుతూ తోతో మంత్రపు తనిఖీలు చేస్తున్న అధికారులు వరుస ప్రమాదాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాం. ఉమ్మడి విశాఖ జిల్లా. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ ప్రతి కార్యకర్తకి మీ అవసరం ఉంది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేస్తామని, కార్యకర్తలకి అండగా తోడుగా నిలబడాలి అని, మనం అందరం ఏకతాటపైకి వచ్చి యుద్ధం చేస్తేనే టీడీపీ అరాచకాలని ప్రజలకు చూపగలుగుతామని జగన్ అన్నారు. అచ్యుతాపురం ఎషెన్షియా ఫార్మా కంపెనీ యజమాని కిరణ్ రెడ్డి అమానవీయ వైఖరి. పదుల సంఖ్యలో ఉద్యోగులు చనిపోతే యజమాని పరారు కావడం అనుమానాలకు తావిస్తోంది. రాష్ట్ర హోంమంత్రి ఫోన్కి కూడా యజమాని కిరణ్ రెడ్డి స్పందించడం లేదని, ప్రభుత్వమే బాధితుల్ని ఆదుకునే చర్యలు తీసుకుంటున్నా ఉద్యోగులకు ప్రాణాపాయమైన కంపెనీ యజమాని కిరణ్ రెడ్డి నిర్లక్ష్యంపై ఏపీ ప్రభుత్వం సహా ఉద్యోగులు స్థానికుల్లో ఆగ్రహం రేకెత్తిస్తోంది. ఇప్పటికే కిరణ్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదయ్యింది. అనకాపల్లి జిల్లా కోటవరట్లలో 3 ఏళ్ల చిన్నారిపై 60 ఏళ్ల వృద్ధుడు అత్యాచార యత్నం. పక్కింటికెళ్లి ఆడుకుంటుండగా అదే ఇంటి వద్ద ఉన్న పాములు అనే వృద్ధుడు ఘటనకు పాల్పడిన వైనం. బాధితురాలిని నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలింపు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నాం కోటవరట్ల పోలీసులు. రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి ప్రభుత్వంతో పాటు చిన్న తరహా వ్యాపార సంస్థలు భాగస్వామ్యం కావాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. విశాఖ పర్యటనలో ఉన్న మంత్రి కందుల దుర్గేష్ సీతమ్మదారిలో ఉన్న హైవే వెంచర్స్ రియల్స్ వ్యాపార సంస్థలను సందర్శించారు. ప్రముఖ మేనేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్ల కోసం సరికొత్త ఫీచర్స్ తీసుకొస్తోంది. తాజాగా వాయిస్ ట్రాన్స్పరెన్స్ ఫీచర్ ను ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతానికి ఇంగ్లీష్, హిందీతో పాటు స్పెయిన్, పోర్చుగీస్, రష్యన్ భాషలకు ఈ ఫీచర్స్ సపోర్ట్ ఇస్తుంది. ఈ ఫీచర్ ద్వారా మనకు వచ్చిన వాయిస్ మెసేజ్ టెక్స్ట్ రూపంలో కనిపిస్తుంది. అల్లూరు జిల్లా హుక్కంపేట మండల ప్రధాన కేంద్రంలో పారిశుద్ధ్య లోపం భారీ స్థాయికి చేరడంతో ప్రజలు క్రిమి కీటకాల బారిన పడి విష జ్వరాలకు గురి అవుతున్నారు. ఈ సమస్యలపై హుక్కంపేట వైఎస్ ఎంపీపీ సూడపల్లి కొండలరావు మాట్లాడుతూ, హుక్కంపేట మండల ప్రధాని రహదారి పక్కన మరియు పురవీధుల్లో గల డ్రైనేజీల్లో మాత్రమే కాదు, ఎక్కడ పడితే అక్కడ చెత్తా చెదారం పేరుకుపోయి నిల్వ ఉండడం వలన దాని నుండి దుర్వాసన వెదజల్లడంతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని ఆయన అన్నారు. అదానీ కుంభకోణంపై విచారణ చేయాలని గన్ పార్క్ నుంచి ఈడీ ఆఫీస్ వరకు కాంగ్రెస్ నిరసన ర్యాలీ నిర్వహించారు. సీతక్క, పొన్నం, జూపల్లి వరుసల్లో నిలిచి ర్యాలీని మంత్రులు లీడ్ చేశారు. సత్యమేవ జయతే పోస్టర్ చేతపట్టి ఈడీ ఆఫీస్ వరకు ర్యాలీ చేపట్టిన మంత్రి సీతక్క. అనకాపల్లి జిల్లా మాల్గుడు నియోజకవర్గం చీడికాడ మండలం వీరభద్రపేట గ్రామంలో కింగ్ కోబ్రా కలకలం. వీరభద్రపేట గ్రామంలో కలకలం సృష్టించిన 13 అడుగుల కింగ్ కోబ్రా వీరభద్రపేట గ్రామంలో గల కళ్యాణ మండపంలో తుప్పలు తొలగిస్తూ ఉండగా రైతులకు కనబడిన కింగ్ కోబ్రా. భయంతో పరుగులు తీసిన గ్రామస్తులు, అటవీ అధికారులకు ఫిర్యాదు చేసిన గ్రామస్తులు. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండి బీటీసీ వరకు క్యూ లైన్లు భక్తులు. టోకెన్ లేని భక్తులు శ్రీవారిని సందర్శించడానికి 18 గంటల సమయం. నిన్న శ్రీవారిని సందర్శించుకున్న 63,202 మంది భక్తులు. తలనీలాలు సమర్పించిన 34,057 మంది భక్తులు. హుండీ ఆదాయం 4.37 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు. ఇవండి ఈరోజు వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో మరో ఎక్స్ప్రెస్ న్యూస్లో కలుసుకుందాం.